అందరికీ మా ఛానల్ తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో పిత్రమాస మొదటి బతుకమ్మ స్టార్ట్ చేసినాం. చూడండి, ఆకు బీరాకు బీరాకులు వేసినాం. ముఖ్యంగా బీరాకే ముఖ్యమంటారండి. అందులో ఇది గుమ్మడి ఆకు కూడా ముఖ్యం. గుమ్మడి ఆకు, గుమ్మడి పువ్వు, గుమ్మడి ఆకు ఇవన్నీ 5 ఆకులు వేసి మొదటి రోజు ఇది మొదలుపెట్టి అందులో పసుపు కుంకుమ వేసేయాలి. పసుపు వేయాలి, కుంకుమ వేయాలి. దాని తర్వాత ఈ తంగడి పూతోని మనం మొదలుపెట్టాలి. తంగడి పువ్వు ఇక ఇలా పెట్టుకొని మొదలుపెట్టుకొని ఈరోజు మనము ఈ పిత్రమాస రోజు మొదటి బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ, ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు దీన్ని. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, ఈ నాలుగవ రోజు నానబియ్య బతుకమ్మ అంటారండి, 5వ రోజు అట్ల బతుకమ్మ చేసుకొని తెల్ల చీరలు కట్టుకొని తెల్ల చీర తెల్ల బతుకమ్మ, తెల్ల దోశలు చేసుకొని చెరువు దగ్గర ఆడుకుంటామండి. 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు అంటారు 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్ద బతుకమ్మ, లాస్ట్ రోజు మన తెలంగాణలో సద్దుల బతుకమ్మ చాలా బాగా జరుపుకుంటామండి. సద్దుల బతుకమ్మ అంటారు దాన్ని. 9 రోజులతోని ప్రతిరోజు మొదటి బతుకమ్మ నుండి 9వ రోజు వరకు కూడా ఈ బతుకమ్మతోని రోజు ఒక రకం పట్టు చీర కట్టుకుని, రోజు ఒక రకం బతుకమ్మ, రోజు ఒక రకం నైవేద్యాలు మన గుడి దగ్గర మన ముస్తాబాద్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు పెట్టుకొని అండ్ అందరము బతుకమ్మ సంబరాలు చేసుకుంటా ఆడుతూ పాడుతూ చెరువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెరువులో బతుకమ్మ వేసి అందరం కలిసి ప్రసాదులు పంచుకొని ఆటపాటలతోని కోలాటంతోని బతుకమ్మతోని చేసుకొని అందరం ఇంటికి మళ్ళీ బయలుదేరుతామండి. రకరకాల పూలతోని ఇలా అలంకరణ చేసుకొని తంగడి పువ్వు, గునుగ పువ్వు, మందారం పువ్వులు, మన చెక్కం పువ్వులు, చెంకు పువ్వులు, గులాబీలు, మందారాలు, చామంతులు, మందారాలు అన్నీ పెట్టి బతుకమ్మ పేర్చుకోవాలి. ఇట్లా ఇలా పేర్చుకొని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు బతుకమ్మ మన ఓపికను బట్టి. రోజు అమ్మవారికి మొదటి రోజు కట్టె పొంగలి, రెండవ రోజు పులిహోర చేస్తాము, మూడవ రోజు కొబ్బరి అన్నము, కొబ్బరి పాయసము, నాలుగవ రోజు మినపగారెలు. రోజు ఒక రకం ఇట్లా నైవేద్యాలు చేసుకుంటా అమ్మవారిని కొలుచుకుంటా మనం బతుకమ్మ వేసుకుంటా దేవుణ్ణి ప్రార్థించుకుంటా 5వ రోజు మొక్కజొన్న గారెలు లేదా పెసరు గారెలు చేసుకోవాలి. 6వ రోజు పెరుగన్నము, 6వ రోజు కేసరి, 7వ రోజు శాకాన్నం లేదా కూరగాయలతోని కూర పులుసు చేసుకోవాలను, 8వ రోజు చక్కెర పొంగలి, 9వ రోజు పాయసం లేదా పరమాన్నం చేసుకొని అమ్మవారికి మన మనసు నిండా పెట్టి నైవేద్యం చూపి మన కోరికలన్నీ అడగవాలను. బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే చెప్పనా, దీని వివరించి. బృహదమ్మ పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసేందుకు గాని తమ దుఃఖాన్ని చోలునకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించారు, మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా ప్రారంభించారు. గత దాదాపు 100 సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. ఈ బతుకమ్మను
ఎందుకు చేసుకుంటారా అని క్వశ్చన్ వచ్చింది కదా. కానీ ఎలా చేసుకుంటారని బతుకమ్మ గురించి నేను చెప్తాను, మీరు వినండి. బతుకమ్మ పండగ సందర్భంగా ఆడపడుచులు వివిధ రకరకాల పూలతో పిండి వంటలతో పూజిస్తారు గౌరీదేవిని. పిండి వంటలతో గౌరీని దేవిని పూజిస్తారు. ప్రతి మనిషికి ప్రకృతిలో లభించే రకరకాల పూల బతుకమ్మను పేర్చి ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువులోకి వెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఆంధ్ర ప్రజలకు దసరా ప్రారంభంతోనే తెలంగాణ బతుకమ్మలు ప్రారంభమవుతాయి. మనం అందరము పూలతోని దేవుణ్ణి పూలతోని కొలుచుకుంటాము. అందులో ప్రత్యేకత మన తెలంగాణలో బతుకమ్మ కోసం పూలను మనం కొలుచుకుంటాము దేవునిలాగా రకరకాల పూలతోని. గౌరమ్మను చూడండి, ఇంట్లో పెట్టాం. ఫస్ట్ గౌరీ మాత బయటకు కనబడేలా ఇలా పెట్టుకోవాలి. ఇది బతుకమ్మ సీజన్లోనే పూస్తుందండి. లాస్ట్ పసుపు కుంకుమ వేసుకొని అన్నీ రెడీ పెట్టుకొని దేవుని మందిరం కాడ ఈ బతుకమ్మ పెట్టుకొని మనం నైవేద్యం సమర్పించి దండం పెట్టుకొని మనం బయలుదేరాలి. బతుకమ్మ రెడీ అయిందండి. ఇక మనం రెడీ అయ్యి బతుకమ్మ తీసుకొని ప్రసాదం తీసుకొని మన టెంపుల్ దగ్గరికి వెళ్ళి మన అందరం కలిసి బతుకమ్మ ఆడుకొని ఆడ ఆటపాటలతో ఆడి అక్కడ వీడియో చేస్తా, మీరు చూడండి అక్కడ నెక్స్ట్ వీడియో. బతుకమ్మ కాడికి బయలుదేరుతున్నాం. పితృమాస బతుకమ్మ ఈరోజు మొదలుపెట్టి ఇంటి దగ్గర ఆడి గుడి దగ్గరకు వచ్చి అక్కడ అందరం కలిసి బతుకమ్మ ఆడుకొని చెరువు కట్ట మీదకి వచ్చాము. అందరం కలిసి చెరువు దగ్గర బతుకమ్మను వేసి నిమజ్జనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్దామని ఇక్కడ ఫోటో షూట్ కూడా అవుతుంది.